మనం బాగా చదువుకుంటాం, కెరీర్ కోసం కష్టపడుతుంటాం, బెస్ట్ సర్కిల్స్లో ఉంటాం, మనకు అందరూ తెలుసు, అందరితో పార్టీ చేస్తుంటాం, అయినా ఎక్కడో మన కెరీర్ ఎఫెక్ట్ అవుతుంది, చేతి నిండా పని దొరకడం లేదు. ఏంటి అబ్బా మనకేంటి లోటు అనిపిస్తుంది. ఏ లోటు లేదు, అన్నీ బాగున్నాయి, ఒకే ఒక కంప్లైంట్, మన నోరు డ్రైనేజ్ అంటాం. రోజు లోడలోడా వాగే మన నాలుక మన కెరీర్ని సంకనాకిస్తూ ఉంటుంది. అది తెలుసుకునే లోపు మనల్ని పోస్ట్ మార్టం చేసి పంచనామా రాసేస్తారు. టంగ్, ఆ ముండ ఏం మాట్లాడుతుందో కొంచెం మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఏ నేను మాడిన దాంట్లో తప్పే ఉంది, నిజమే కదా చెప్పాను అంటాం. అవతల అన్ని హట్ చేసేది అది నిజమైనా చెప్పకూడదు. మనం మాట్లాడేది పాజిటివ్ కాకపోతే అసలు నోరెప్పొద్దు. మీరు మాట్లాడిన, ట్వీట్ చేసిన అది పాజిటివ్ అయితేనే చేయండి, నెగిటివ్ వద్దు. ఫ్యూచర్లో రిగ్రెట్ అయ్యే పని ఏది చేయకూడదు. రెండు పెగ్గలు వేసిన తర్వాత మనం ఒకటి మాట్లాడితే లోపలికి వెళ్ళిన ముందు ఇంకొకటి మాట్లాడుద్ది, దాంతో ఉన్న రిలేషన్స్ అన్నీ దెబ్బతాయి. తాగినా కాన్షియస్గా ఉండాలి, కాన్షియస్ తప్పితే తాగద్దు. నేను ఒక్క మాట మాట్లాడను అయ్యా, కామ్గా తాగి ఆ మూలన పడిపోతా అన్న తప్పే. తాగి పడిపోతే స్లోగా సొసైటీలో మన క్రెడిబిలిటీ దెబ్బతూ ఉంటుంది. మనకేమో తెలీదు. నోరు ఇప్పితే పాజిటివ్ వాగుదాం. పాజిటివ్గా ఏం చెప్పాలో తెలియనప్పుడు నోరు మూసుకొని కూర్చుందాం. పొరపాటున అవతల మన షర్ట్ అయితే వెంటనే సారీ చెప్పేద్దాం. ఎందుకంటే మన కెరీర్ని ప్రొటెక్ట్ చేసేవి మన రిలేషన్షిప్స్. అలాగే రేసిజం, రిలీజియన్, పాలిటిక్స్ ఇలాంటి టాపిక్స్ ఇప్పుడు మొదలైన స్మూత్గా టాపిక్ మార్చేయండి. ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్కి ఎప్పుడూ హ్యాపీ ఎండింగ్ ఉండదు, గొడవలు అయిపోతుంటాయి. గుర్తుపెట్టుకోండి, మన నాలుక కదులుతున్నంతసేపు మనం ఏమీ నేర్చుకోలేము. అందుకే లైఫ్లో ఎక్కువ టైం లిజనర్స్గా ఉంటే చాలా మంచిది. నీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు, ఆఫీస్ పీపుల్ కావచ్చు, ఆఖరికి కట్టుకున్న పెళ్ళ ముందు కూడా ఆచి తూచి మాట్లాడండి. చీప్గా వాగొద్దు, చీప్గా బిహేవ్ చేయొద్దు. మన వాగుడు మన కెరీర్ని, మన క్రెడిబిలిటీని డిసైడ్ చేస్తుంది. మీకు గుర్తుండే ఉంటుంది సుమతి శతకం, నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి అని. తప్పు మాట్లాడడం కంటే నాలుగు కొరికేసుకోవడం చాలా మంచిది. ఫైనల్గా ఒక మాట, నీ లైఫ్, నీ డెత్ నీ టంగ్ మీద ఆధారపడి ఉంటాయి.